హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చింది, నాగార్జున సార్ స్టేజ్ మీదకి వచ్చారు. సార్ అయితే సీరియస్గా ఉండి అందరికైతే క్లాస్ తీసుకున్నారు. శోభాని పల్లవ ప్రశాంత్ విషయంలో నీ స్కిన్ వేరు నా స్కిన్ వేరు అనడంతో అయితే శోభా శెట్టిని చాలా తీవ్రంగా విమర్శించారు సార్. అయితే అర్జున్ని చాలా మెచ్చుకున్నారు. టికెట్ టు ఫినాలే టోటల్ 11 టాస్క్లో 6 టాస్క్ అర్జున్ విన్ అవ్వడంతో చాలా మెచ్చుకున్నారు. అర్జున్కి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. నువ్వు ఫైనలిస్ట్ అని చెప్పాడు బిగ్ బాస్. అంటే అది నామినేషన్లో ఉన్నా కూడా తను సేవ్ అయిపోయినట్టే తను ఫైనలిస్ట్ అండ్ బిగ్ బాస్ అయితే చెప్పడం, అర్జున్కి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఒక లెటర్ రావడంతో అర్జున్ అయితే మోటివేట్ అయ్యి గేమ్స్ అన్నీ బాగా ఆడాడు. అయితే ఈసారి నాగ సార్తో పాటు నాగ చైతన్య కూడా స్టేజ్ మీదకి వచ్చారు. నాగ చైతన్య తను దూత వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడు. అమెజాన్ ప్రైమ్లో ఈ మధ్యనే రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ దూతకి ప్రమోషన్లో భాగంగా వచ్చారు. నాగ చైతన్య, నేను బిగ్ బాస్ స్టార్టింగ్లో చూశాను, ఇప్పుడు మధ్య మధ్యలో చూస్తున్నానని చెప్పాడు. అయితే నేను పల్లవ ప్రశాంత్ ఆటను అయితే నాగ చైతన్య మెచ్చుకున్నాడు. పల్లవ ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడు అని అయితే చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లో 13th వీక్ నామినేషన్స్లో 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూస్తే అయితే ఫస్ట్ ప్లేస్లో పల్లవ ప్రశాంత్, సెకండ్ ప్లేస్లో శోభా, థర్డ్ ప్లేస్లో అయితే అర్జున్ ఉండడం జరిగింది. అయితే పల్లవ ప్రశాంత్, అర్జున్ ఇంకా శివాజీ అయితే వీళ్ళు సేవ్ అయిపోతారు, వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు పల్లవ ప్రశాంత్కి, ఏంటంటే నువ్వు ఎవిక్షన్ పాస్ ఈ వీకే యూజ్ చేయాలని. అయితే దాంట్లో భాగంగా అయితే ప్రియాంక, శోభాకు వీళ్ళకైతే ఓట్స్ చాలా వస్తున్నాయి. అయితే లాస్ట్లో ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఎలిమినేషన్ పల్లవ ప్రశాంత్ చేతిలోకి వచ్చేసింది. అయితే బిగ్ బాస్ లాస్ట్లో యావర్ ఇంకా శోభా శెట్టి నుంచి ఉంచే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. అయితే పల్లవ ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి యావర్ని సేవ్ చేస్తే శోభా శెట్టి అయితే 100% ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అసలు తను 3-4 వీక్స్ నుంచి ఆడియన్స్ అంతా తన ఓవర్ యాక్షన్ తట్టుకోలేక ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకో తను సేవ్ అవ్వుకుంటూ వస్తుంది. ఈ చూడాలి ఈసారి బిగ్ బాస్ శోభా శెట్టిని ఎలిమినేట్ చేస్తాడా, మరి లేక ఇంకేదన్నా ట్విస్ట్ ఇస్తూ ఇంకేదన్నా షాకింగ్ ఎలిమినేషన్ చేసి గౌతమ్ని లేకపోతే ఎవరినైనా ఎలిమినేట్ చేస్తాడు.